లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే దారి ఇదేనా? తన సొంత పార్టీ ప్రభుత్వంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్తో తాను 11 సిమ్ కార్డులు మార్చాల్సి వచ్చిందన్నారు. మరోవైపు కోటంరెడ్డి విమర్శలతో వైసీపీ అధిష్టానం నెల్లూరు రూరల్ ఇన్ఛార్జి బాధ్యతల నుండి తప్పించి నెల్లూరు అదాల ప్రభాకర్ రెడ్డిని ఇన్ఛార్జిని చేసింది. ఈ నేపథ్యంలో ఒక టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనేక విషయాలను వెల్లడించారు. చంద్రబాబు లోకేష్ సీటు ఇస్తే నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తానన్నారు. నెల్లూరు జిల్లాలో 10 సీట్లలో టీడీపీని గెలిపించేందుకు కృషి చేస్తానని చెప్పారు. టీడీపీ సీటు ఇవ్వకపోతే బీజేపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీల తలుపు తడతానన్నారు. వారు కూడా వద్దనుకుంటే తమిళనాడు వెళ్లి స్టాలిన్ కలుస్తానన్నారు. ఆ పార్టీ తరఫున పోటీ చేస్తానని, లేదంటే బీహార్ వెళ్లి ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ను కలుస్తానన్నారు. అది కూడా కుదరకపోతే యూపీకి వెళ్లి అఖిలేష్ యాదవ్ను కలుస్తానని, ఆ పార్టీలో చేరి సమాజ్వాదీ టికెట్పై ఏపీలో పోటీ చేస్తానన్నారు. అక్కడ కూడా సీటు ఇవ్వకపోతే మాయావతిని కలిసి బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతిని కలుస్తానన్నారు. ఆ పార్టీ జెండాను తన కారు కట్టుకుని తిరుగుతానని చెప్పారు. తన 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాక అధికార మదంతో కొంతమందిని దూషించిన సంగతి నిజమేనని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒప్పుకున్నారు. ఆ తర్వాత తన తప్పు తెలుసుకుని వారి ఇళ్లకు వెళ్లి మరీ క్షమాపణలు చెప్పి వచ్చానన్నారు. వైఎస్ జగన్ తాను ఎంతో ప్రేమించానని, ఆరాధించాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. తాను వేరే పార్టీలోకి వెళ్లినా జగన్ పైన ఎలాంటి విమర్శలు చేయబోనన్నారు. ఇప్పుడు జగన్ తనను ఏం చేయకుండా వదిలేసినా కూడా ఆయన చుట్టూ ఉండే శక్తులు తనను చూస్తూ ఊరుకోబోవన్నారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో అంతకంటే 100 రెట్లు తనకు కూడా ఇబ్బంది పెడతారని తనకు తెలుసని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిజాయితీగా ఉండాలని, నమ్మక ద్రోహం చేయకూడదని, ఇంకా అధికారం 15 నెలలు ఉండగానే ముందే తాను వైసీపీ నుండి తప్పుకున్నానన్నారు. పాదయాత్ర చేస్తూ నెల్లూరులో వరదల్లో చిక్కుకున్న అమరావతి రైతులకు తాను మానవతా దృక్పథంతో సాయం చేసినప్పటి నుండి తనను టార్గెట్గా చేసుకున్నారని వాపోయారు. ఈ విషయంపైన వైఎస్ జగన్ తనను అడిగారని, అమరావతి రాజధానికి తాను మద్దతు తెలపలేదని జగన్కు వివరించారన్నారు. పాదయాత్ర చేస్తూ నెల్లూరు వరదల్లో చిక్కుకున్న వారికి సాటి మనిషిగా సాయం చేశానన్నారు. తన ఫోన్ ట్యాపింగ్కు గురవుతుందని, 4 నెలల క్రితమే ఒక జూనియర్ ఐపీఎస్ ఫోన్ చేసి హెచ్చరించారని చెప్పారన్నారు. అయితే ఆ విషయాన్ని తాను నమ్మలేదన్నారు. జగన్తో సరిపడక ఆయన మీద ఏదో అభాండం వేయాలనే తన దగ్గర చెబుతున్నారని అనుకున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆధారాలతో సహా తెలిసాకే ఇక ఆ పార్టీలో ఉండకూడదని నిర్ణయించుకున్నానన్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.